నేడు సిరిసిల్ల సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు. నేడు సిరిసిల్ల సిద్దిపేటలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం పాల్గొనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సౌజన్య, ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించున్నారు. మంత్రి కేటీఆర్ సొంతశక్తి ఈ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2 గంటలకు చాపర్ ద్వారా సిరిసిల్లకు చేరుకుంటారు. పెద్ద ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఈ సభకు సంబంధించి సిరిసిల్ల ఓన్లీ సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించిన ప్రజాప్రతినిధులు, వివిధ ముఖ్య పార్టీ నేతలు కూడా మా స్టేజ్ పై కూర్చుంటారు. సుమారు 100,000 మంది జనాభాతో అంచనాతో కూడా ఈ సభ ఏర్పాటైతే చేశారు. 10 ఎకరాల స్థలంలో ఈ సభ ఏర్పాటైతే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సిరిసిల్ల నియోజకవర్గం మొత్తం కూడా గులాబీమయంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోతో పాటు సిరిసిల్లలో 9.5 నెలల కాలంలో సిరిసిల్లలో జరిగినటువంటి అభివృద్ధి సంబంధించి, జరగాల్సినటువంటి అభివృద్ధికి సంబంధించి పలు అంశాలను ఈ ప్రజా ఆశీర్వాద సభలో లేవనెత్తేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా కేటీఆర్ సొంత నియోజకవర్గం కావడం, అందులోనూ ముఖ్యమంత్రి తనయుడు కావడంతో ఇటు ప్రజలు చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కనివిని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందినటువంటి సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ఇంకా ఎటువంటి వరాల చల్లు కురిపిస్తాడని ప్రజలైతే ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మరోవైపు ధరణి పోర్టల్ సంబంధించి నిన్న జనగాం కావచ్చు, బోనేరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి కేసీఆర్ ధరణి పోర్టల్ సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. ధరణి పోర్టల్ సంబంధించి కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటూ కూడా ఈ అంశాలను కీలకంగా లేవనెత్తినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ధరణి పోర్టల్ ద్వారా తమ భూమికి హక్కు ఉంటుంది. ఈ భూమి ధరణి పోర్టల్ ఎత్తేయడం వల్ల భూమి హక్కు కోల్పోతారని కూడా ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకువచ్చారు. మరోవైపు కాంగ్రెస్ మేనిఫెస్టోలో కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని కూడా ప్రకటన చేశారు. ఈ ప్రకటన సంబంధించి కొన్ని కీలక అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది. కౌలుదారులకు రైతు బంధు ఇచ్చినట్లయితే ధరణి పోర్టల్ ద్వారా కూడా అక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. కౌలుదారులు కూడా హక్కుదారులు అయ్యే అవకాశం ఉందని కూడా టెక్నికల్ గా కొన్ని ఇష్యూలను కూడా ఆయన లేవనెత్తారు. దీంతో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలను లేవనెత్తారు. ఈ రోజు కూడా ఈ సిరిసిల్ల వేదిక కూడా ఇటువంటి అంశాలను కూడా లేవనెత్తడంతో పాటు సిరిసిల్ల అభివృద్ధికి సంబంధించి కావచ్చు, బీఆర్ఎస్ మేనిఫెస్టోకి సంబంధించి కావచ్చు ప్రజలకు వివరించేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తంగా సిరిసిల్లకు కేటీఆర్ వస్తున్న నేపథ్యంలో ఇటు పోలీసు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇటు కాంగ్రెస్ బీజేపీ నేతలతో పాటు పలువురు ఎంఆర్పీఎస్ నేతలను కూడా ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ కిరణ్.